అది మార్చి 14, 2014 హైదరాబాద్లోని మాదాపూర్ నోవాటెల్ జై పవన్ కళ్యాణ్ నినాదాలతో హోరెత్తుతోంది. వందలాది మంది అభిమానుల సమక్షంలో జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పారు. అంతే ఓవెత్తున యువ కెరటం ఎగసిపడింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. జనసేన పార్టీకి గుర్తింపు లేదు. ఏం చేస్తారు అనుకున్న సమయంలో పవన్ బీజేపీ టీడీపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఏపీలో టీడీపీ విజయ ఢంకా మోగించింది. అయితే ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు పవన్. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లతో మాత్రమే ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు జనసేన పార్టీకి గుర్తింపు వచ్చింది. ఇక పవన్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెడతారని అందరూ అనుకున్నారు. ఒకటో రెండో సినిమాలు పూర్తి చేసి 2019 ఎన్నికలే టార్గెట్గా ప్రజల ముందుకొస్తారని భావించారు. కానీ మళ్లీ సస్పెన్స్ కొనసాగింది. జనసేనాని జనంలోకి రాలేదు. ఇక నుంచి పార్టీని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు పవన్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. వేరే హీరో అభిమానుల చేతిలో ప్రాణాలు వదిలిన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తిరుపతి వెళ్లారు పవన్. వినోద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్నారు. అనంతరం తనకు కేటాయించిన గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అయితే తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న పలువురితో రహస్యంగా భేటీ అయ్యారు. తిరుపతి వేదికగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా తిరుపతి తర్వాత అన్ని జిల్లాల్లోనూ పార్టీ బహిరంగ సభను నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో టీడీపీకి సపోర్టు చేసిన జనసేన తీరు చూస్తుంటే 2019 ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి.